టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు పాయకరావుపేట నియోజకవర్గం చిన్నదొడ్డిగల్లు గ్రామంలో మహాశక్తితో లోకేష్ కార్యక్రమం నిర్వహించారు మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు ఈ సభలో నర్సీపట్నం నియోజకవర్గం తామర గ్రామానికి చెందిన పెద్దపల్లి లక్ష్మి అనే మహిళ తన విషాదాన్ని లోకేష్ ముందుంచింది తమ గ్రామంలో వైసీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ గుద్ది తన కుమారుడు 25 ఏళ్ల సాయి చనిపోయాడు అని ఆవేదన వ్యక్తం చేసింది అయితే అది యాక్సిడెంట్ కాదు కరెంట్ షాక్ తో చనిపోయాడు అని రిపోర్ట్లు మార్చారని పెద్దపల్లి లక్ష్మి ఆరోపించింది కనీసం తమ కుటుంబానికి న్యాయం చేయలేదని 25,000 రూపాయలు ఇస్తాం నోరు ఎత్తకండి అని వైసీపీ నేతలు బెదిరించారని వెల్లడించింది ప్రస్తుతం కుమార్తె పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నానంటూ పెద్దపల్లి లక్ష్మి కన్నీటి పర్యంతమైంది మా బాబుకి సడంగా యాసలం చేసారు బాబు తెలిసినోలే కావాలని ప్రభుత్వమే ఉన్న ప్రభుత్వమే నా కొడుకు లేకుండా చేసారు బాబు పాపది 1వ తారీఖున పెళ్లి పెట్టుకున్నాం బాబు అన్ని డబ్బులన్నీ అప్పు చేసి బాబు పాప పెళ్లి చేస్తానని చెప్పాడు బాబు 6 గంటలకి ముఖం కడుక్కొని సెట్ చేసుకొని అమ్మా వస్తానని చెప్పి వెళ్ళాడు బాబు ఎల్లిన బాబు తిరిగి రాలేదు బాబు చచ్చిపోయి నా ఇంటి పక్కన చచ్చిపోయి నాకు తెల్లవ కూడా చేసారు బాబు ఈ ప్రభుత్వం అందరూ కలిసి రాజకీయలోకులు ఉండి నా కొడుకు నాకు లేకుండా చేసి కాలంలో పడిపోయాడు మొక్కలు కొట్టుపడిస్తారని మొక్కలు కరెంట్ షాక్ కొట్టిందని మొక్కలు చెప్పారు బాబు ఏ చేయాలో తెలియక నేను మొన్న కొడుకుపోయాడు బాధలు మేమున్నామండి మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు బాబు ఆలే కావాలని వాళ్ళ మనుషుల్ని పెట్టి ఏమైందో ఏటని తాటరాత్రి మా జనాభాలో తిరిగి ఏం జరిగింది ఏటని ఆలా చేసుకుంటున్నారు బాబు మాకు తెలియదు మాకు న్యాయం చేస్తారు కదా పెద్ద మనుషులు ఉన్నారు కదా మా తావరమండి చేస్తారని మేము ఎంత ఆశపడ్డాం బాబు అమ్మా చూసాం వైకాపా నాయకులు దొంగ ఇసుక రవాణా చేస్తూ పసిబిడ్డనట్లు చంపేశారు మనందరం చూసాం వాళ్ళ బిడ్డనట్టు చంపేశారు మనందరం చూసాం తల్లి కనీసం కుటుంబాన్ని ఆదుకునే మనసు లేదు ఈ ప్రభుత్వానికి అమ్మా చనిపోయిన బిడ్డను తిరిగి తీసుకురాలేను కానీ కుటుంబానికి అండగా నిలబడతాం 2 లక్షల రూపాయలు పార్టీ నుంచి ఆర్థిక సాయం చేస్తాం అంతేగా తల్లి పాప పెళ్లి రెడీ చేసుకోండి మా చేతులుగా పాప పెళ్లి కూడా చేసే బాధ్యత చెల్లమ్మ పెళ్లి చేసే బాధ్యత మేము తీసుకుంటాం 3 నెలలు ఉపయోగపడ్డాలి దీని వెనకాల ఎవరున్నారో మొత్తం ఇన్వెస్టిగేషన్ వేస్తాం వాళ్ళని జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని మీకు నేను హామీస్తున్నా తల్లి ఒక కొడుగ్గా నేను నీకు హామీస్తున్నా తల్లి ధైర్యంగా ఉండమ్మా వాళ్ళు మన మొహంలో కన్నీరు చూడాలనేదే వాళ్ళ ఆలోచన తల్లి కన్నీరు చూడాలనేదే వాళ్ళ ఆలోచన తల్లి ధైర్యంగా ఉండాలి మనం మీకు అండగా నిలబడతాం మీ తరపున మేము పోరాడతాం మా ధైర్యంగా ఉండమ్మా సార్ నమస్తే సార్